సారీ శివ. నీ విషయంలో మా మమ్మీ అంత క్రూయల్గా ఆలోచించిందని తెలిసి నేనే షాక్ అయ్యాను. నీకు జరిగిన అవమానాన్ని నేనే ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఇంక నీకెలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే మా మమ్మీ తరపున నేనే క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణ కోరుకునేవాణ్ణి అయితే అది మీ అమ్మతో మీ ఇంటి గుమ్మంలోనే చెప్పించుకునేవాణ్ణి. కానీ నాకు కావాల్సింది అది కాదు, నువ్వు, నీ ప్రేమ, నీతో జీవితం. ఇన్నాళ్ళు నా స్టేటస్ తక్కువ కాబట్టి మీ అమ్మకి నేను నచ్చలేదనుకున్నాను, కానీ నేనే నచ్చలేదని అర్థమైంది. మీ అమ్మ డబ్బు స్టేటస్లోనే జీవితాన్ని వెతుక్కుంటుంది. వెళ్ళి చెప్పు, డబ్బుంటే విలువైన వస్తువుని కొనగలం కానీ మనుషుల విలువని కొనలేమని. డబ్బు ఏ పని చేసినా వస్తుంది గౌరిక, కానీ ప్రేమ ప్రేమిస్తేనే వస్తుంది. ప్లీజ్ శివ, ఇప్పటికే గిల్టీ ఫీలింగ్తో సగం చచ్చాను. నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా చంపకు. మీ అమ్మ నా మీద నిందలు మోపి నన్ను ఆల్రెడీ చంపేసింది. మా మమ్మీ చేసిన దానికి నువ్వు నాకు శిక్ష వేస్తావా? జరిగింది గుర్తొచ్చినప్పుడల్లా మీ ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించాలో తెలియక బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడి నా మనసుని ఇంకా గాయపరచద్దు. నా మనసుకి గాయం అయితేనే ఇలాంటి మాటలు వస్తున్నాయి గౌరిక. పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయచ్చుగా. ఇలా ప్లాన్ చేసి మరీ నన్ను అవమానించాలా? తను ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేను పిచ్చోడు అనుకుంటుందా? మీరెవరు పిచ్చోళ్ళు కాదు, నేనే పిచ్చిదాన్ని. నీ మీద అనుమానంతో మా మమ్మీ పెళ్ళొద్దంది, మా మమ్మీ మీద కోపంతో నువ్వు పెళ్ళొద్దన్ను. మీ పంతాలు మీవే గాని నా గురించి ఎవరికి అవసరం లేదే. అంత సీన్ లేదు. మీ అమ్మ నన్నేదో అవమానించిందనో అనుమానించిందనో నేను నిన్ను దూరం చేసుకుంటానా? ఇలాంటి చిన్న చిన్న గొడవలకి విడిపోయే ప్రేమ కాదు మనది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన మధ్య ఉన్న బంధాన్ని తెంచలేరు. నేను పెళ్ళొద్దన్నది నిన్ను వదులుకోవడానికి సిద్ధపడి కాదు, మీ అమ్మకి నేనేంటో తెలియాలని. ఇలా అనుమానాలు అవమానాల మధ్య మన పెళ్లి జరిగినా మనం సంతోషంగా ఉండలేం గౌరికా.